కాబట్టి నేను ఒకటి ఏంటంటే బీజేపీకి సంబంధించిన మోడీకి సంబంధించినంత వరకు ఈ దేశ ప్రధానిగా ఆయనకు అత్యున్నతమైన గౌరవం ఉంది. నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రిగా ప్రూవ్ చేసుకున్న వ్యక్తి మన ఇండియా నుంచి నెహ్రూ మాత్రమే, మన మోడీ గారు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఆయన తెలంగాణ నుంచి మోడీ పోటీ చేస్తే మాత్రం అది మామూలు ఏముండదు, అది సంకేతమే తెలంగాణ ప్రజలకు సంకేతమే. ఇంకోటి ఏంటంటే రేపు మోడీ నిజంగా కాంటెస్ట్ చేసిన విషయం నిజమైతే మాత్రం తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చినట్టే నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఆ రకమైనటువంటి సీరియస్నెస్, ఆ రకమైనటువంటి యాక్టివిటీ అయినా కూడా ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ మీకు కూడా తెలుసు, మెదక్ నుంచి అని ఇందిరాగాంధీ చేసినప్పుడు మెదక్ చాలా వెనకబడ్డది. మీకు తెలిసినా తెలియకుండా ఒక నిజం ఏంటంటే ఆమె మెదక్ నుంచి పోటీ చేసిన తర్వాత అయితే నాకు బాగా తెలుసు, ఎవరికి తెలియదు తెలియదు, గజవేల్ రంగారెడ్డి గారు ఆమె మెదక్ ఆమె ఎన్నికలేసుకున్నప్పుడు. ఇంకోటి ఏంటంటే బీజేపీకి అని కరుణాకరణ, ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మెదక్ ఏం చేసిందంటే ఆమె అడిగినప్పుడు మాకు ఏం కావాలంటే రోడ్ సౌకర్యం సరిగ్గా లేదంటే మెదక్ నుంచి హైదరాబాద్ నుంచి రామగుండానికి నేషనల్ హైవేను ప్రకటించి అది అక్కడ చేసింది. రేపు మహబూబ్ నగర్ వెనకబడ్డది కాబట్టి కంపల్సరీ ఆదరిస్తారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహబూబ్ నగర్ లో ఆర్ఎస్ఎస్ చాలా బలంగా ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ చాలా బలంగా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ నుంచి దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ప్రచారకులు చాలా మంది ఉన్నారు. మన మావోయిస్ట్ పార్టీలో కరీంనగర్ వాళ్ళు సెంట్రల్ కమిటీ సభ్యులు ఎట్టుంటారో ఆర్ఎస్ఎస్ సంస్థలు కూడా మహబూబ్ నగర్ నుంచి జాతీయ స్థాయిలో ఇప్పుడు మన పంజాబ్ సంఘటనా కార్యదర్శిగా వెళ్ళినటువంటి మంత్రి శ్రీనివాస్ గారు కానీ లేకపోతే ఏబీపీలో ఉన్నటువంటి చాలా మంది కానీ ఇంతకుముందు ఏబీపీకి జాతీయ స్థాయిలో అధ్యక్షునిగా పనిచేసిన వాళ్ళు కూడా మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు. కాబట్టి అంటే వ్యూహాత్మకంగా మహబూబ్ నగర్ అనేది సేఫ్ సీటు, వాళ్ళకి మన మోడీ గారు కాంటాక్ట్ చేయడానికి చాలా సేఫ్ సీటు. సహజంగా ఆయనకుండే ఇమేజ్ ఆయనకు ఉన్నప్పటికి కూడా ఓటర్ల పరంగా కార్యకర్తల పరంగా పార్టీ పరంగా కూడా బలమైన కాన్స్టిట్యున్సీ మహబూబ్ నగర్ అనేది బీజేపీకి సంబంధించి. ఆ వార్త నిజమే అయితే మాత్రం నిజంగా అదే లేకపోతే ఒకసారి పేపర్లు కావాలని పేపర్లు కూడా కొన్ని వంట చేస్తాయి వాళ్ళే, సొంత పాకం ఉంటుంది అది. అది ఏం లేకుండా అది సొంత గతంలో ప్రియాంక గాంధీని కూడా మెదక్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతుందన్న వార్త కూడా ఇచ్చారు మనకు గతంలో. మనం కూడా దాని మీద కూడా చర్చించుకున్నాం. కాబట్టి అది ఊహాజనితమైన వార్తనా లేకపోతే నిజమైన వార్త అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ మోడీ గారు పోటీ చేస్తే మాత్రం ఆ ఇన్ఫ్లుయెన్సు చాలా పెద్ద ప్రభావం చూపుతుంది తెలంగాణ రాజకీయాల్లో, చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. నేను అనుకోవడం అధికారంలోకి వచ్చినట్టే బీజేపీ పార్టీ మోడీ గంక మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తే. ఇంకొకటి ఇప్పుడు మన అధ్యక్షుల విషయంలో మా బండి సంజయ్ కి కేంద్ర మంత్రి ఇచ్చే అవకాశం ఉందా ఇస్తే అన్న? నేను ఎమోషనల్ గా పొలిటికల్ గా నేను ఎమోషనల్ గా కనెక్ట్ గాను, అంటే నాకు భావోద్వేగాలు రాజకీయంగా నిర్ణయాల కాడ భావోద్వేగాలు నాకు ఏముండవు. జాతీయ పార్టీలల్లో రాష్ట్ర అధ్యక్షుడు అనేది నామినలే, ఏమైనా కేంద్ర పార్టీ విధానాలు వాళ్ళ నిర్ణయాల మీదనే దేశ రాజకీయాలు పనిచేస్తాయి, రాష్ట్ర రాజకీయాలు పనిచేస్తాయి. కాబట్టి బండి సంజయ్ గారున్నా, ఈటల రాజేందర్ గారున్నా, బండి సంజయ్ గారున్నా పెద్ద తెలంగాణ పాలిటిక్స్ లో వచ్చే మార్పు ఏముండదు. ఎవరు అధ్యక్షులుగా ఉన్నా కూడా బీజేపీకి నిజంగా అధికారంలో రావాలనుకుంటే వస్తుంది తెలంగాణకు, అంతేగా నా లెక్క. మీరు ఇంత మాత్రం, ఎందుకంటే ఎవరైనా బీజేపీ ఉన్నాడు ఎవరు కూడా ఏది మాట్లాడు, మీరు కూడా కరెక్ట్ మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు